స్తోత్రం చూడండి ఎస్సే పడుతుంది జింగల్ జీవాధిపతి మీకు వందనాలు వేసిన దేవ మమ్మల్ని ఎస్ఐ ఈ జూమ్ క్లాస్ ద్వారా సంగీతం నేర్చుకున్నందుకు ఉపదేశం మీకు వందనాలు వేసే దేవ ఎస్సే మహర్షి అంకుల్ ని శాన్లేం అంకుల్ వాళ్ళ కుటుంబాన్ని దీవించండి ఎస్సే దేవ ఇంకా ఎక్కువ మంది వచ్చి మీకోసం సంగీతం నేర్చుకునే భాగ్యాన్ని దయచేయండి ఎస్సే దేవ మా స్వరాలు ముట్టండి ఎస్సే మహింపరిచేలా సహాయం చేయండి సంగీతం ప్రోగ్రామ్ అంతా మీరే తోడుకోండి ఎటువంటి నెట్వర్క్ ప్రాబ్లమ్స్ లేకుండా ఎటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ లేకుండా నాకు సహాయం చేయండి చిన్న ప్రార్థించుకోండి యేసు క్రీస్తు నామం ఆమేన్. సోనమ్మ గారు వెల్కమ్. మీరు చాలా ఓపిక్గా అక్కడ లిరిక్ వర్క్ షాప్ లోకి వెళ్తున్నారట మళ్ళీ. మంచిదండి. చాలా రాశారా ఏమన్నా పాటలు? రెండు రాశానండి, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను. సువర్ణ గారు రాసిన పాటలు ఆల్రెడీ స్టూడియోలో ఉన్నాయి సార్, శాన్ దగ్గర అమృతతో ఒకటి కవిత గారితో ఒకటి పాడిద్దాం సార్. పాడించండి తప్పకుండా. ఆ రెండు కూడా ఫిమేల్ సాంగ్స్ అన్నాడు శామ్. కాబట్టి అమృత గారు ఒకటి, అమృత ఒకటి, కవిత ఒకటి. ఆల్రెడీ మీ స్టూడెంట్స్ ఇప్పుడు స్టూడియో సింగర్స్ అవుతారు సార్. ఆనంద్ గారు ఆల్రెడీ స్టార్ట్ చేశారు, ఆనంద్ గారు పాడేశారు. ఏది పాట వినిపించలేదు మాకు. అది ఇక వీడియో చేస్తాడు దర్శ బాబు. వీడియో చేస్తాడు. ఒకవేళ ఆడియో వినిపించమంటే ఇప్పుడు వినిపిస్తాను కొంచెంసేపు. ఇప్పుడు నా పాట చాలా ఉండిపోయి మనకి దర్శన్ బాబుతో కొంచెం గ్రీటింగ్స్ అవి పాట చేయించండి. ఇవ్వండి ఇవ్వండి. అంటే ఆడియో అండి? ఆడియో పెడతాను. అలానే దర్శన్ బాబు మరి మనకి మనకి మన వర్క్ షాప్ లో అఖిల్ చందన్ ఒక అబ్బాయి ఉన్నాడు. అవునండి, ఆ మధ్య వచ్చాడు కదా, కనిపించాడు. ఆ డాడీ మొన్న చనిపోయారు. అయితే ఆ అబ్బాయి కూడా ఇలా సరదాగా వీడియోస్ చేస్తుంటాడు, ఏదైనా ఉంటే అవకాశం ఇవ్వండి నేను చేస్తాను, ఫ్రీగా చేస్తాను అంటున్నాడు. అయితే నా పాటలు చాలా ఉన్నాయండి అవన్నీ. అంటే శ్రీనివాస్ కూడా బిజీ అయిపోయాడు. ఇవ్వండి ఇవ్వండి, ఇస్తే చేయించద్దాం. ఆడియోలు అన్ని మీకు పంపుతాను. అలాగే మన ఈ పెద్దోళ్ళు పాడి కూడా మళ్ళీ ఒకసారి చెయ్యాలి సార్ అవి బాగా. అలాగే సార్, అలాగే మొత్తం పాటలు మీకు పెట్టేనా మెయిల్లో పెడతాను. పెట్టండి. ఏమండి పెడితే? అంటే దాని తర్వాత వివరాలు కూడా, ఓ పాట, ఆ రచయిత, అంటే మీరు రాశారు రాగం, అలాగే ఎవరు పాడారు, సింగర్ పేరు. చాలండి, నాది నా ఫోటోస్ కొన్ని అలా పెడతాను. బీజిఎంస్ వేయాలి ఫోటోస్, అంటే మిగతా అంతా గ్రీటింగ్స్ అంటే థీమ్ కి సంబంధించి వేయాలండి. అవునండి. మీరు వారం కోట అలా పంపించుకున్నాను సార్. అది చేస్తాను, నువ్వు ఒక్కొక్కటే పంపుతాను, ఒకటి లేదా రెండు అలాగా. అవి కూడా ఏది నాకు ఎక్కడ వీల్ అవ్వట్లేదు. ఏమండి మీ పాట ఒకటి విన్నాం, నెస్సీ జాన్ గారు పాడారు, చాలా బాగుంది అది. అది చాలా ఫేమస్ అండి మొత్తం క్రీస్తు జరణ సంగీత రూపకం వేసుకుంటారు. క్రిస్మస్ వచ్చిందంటే ఒక 100-200 చర్చిల్లో వేసుకుంటూ ఉంటారు దాన్ని. అది మన జీవజాలాల్లో స్టూడియోలోనే రికార్డ్ చేసాం అన్నమాట. అంతే 25 మినిట్స్ సాంగ్ అది. అది నోటేషన్ నోట్స్ తెలుసు కాబట్టి మిస్సీకి నోట్స్ చెప్పడం అలా పాడేశాడు పాడాడు. చూసారు ఆ నోట్స్ రాకపోతే అంత సాంగ్ పాడలేదు. నేను కోహోస్ట్ చేస్తున్నాను అమృత.
అందుతారు అది నీకు మన దగ్గర ఈ సెకండ్ పార్ట్ లేదు కదా ఆంధ్రప్రదేశ్లో చెప్తా కొత్తవి నేర్చుకున్నావు సెకండ్ పార్ట్ లో ఓన్లీ ఒక సాంగ్ ఉన్నది అన్ని కాలంబుల ఒకటి ఆహా మహాత్మ ఒకటి చాలా ఉన్నాయి ఒకటి డివిజన్ చేయాలి చాలా మంచి పార్ట్ మంచివి సెలెక్ట్ చేసి పాట దేవకుమార ఒకటి ఉంది సార్ ఆ దేవకుమార లక్షకుండోదయించినాడు ఈ మూడు నాలుగు నిన్ను నేను విడువను దేవా అది కూడా చేస్తామండి అవును సార్ నిన్ను నేను విడువను దేవా కూడా చేస్తామంటే సత్య అవును చేసిన ఇప్పుడు వీటన్నిటికీ వెస్టర్న్ నోట్స్ కూడా చేస్తానండి నిన్ను నేను ఒడిదని కూడా చేసేసినట్టున్నాను శంకరావు సరిగ ప మగరి మగరి సా మీరేం రాసావా అమృత లిస్ట్ రాశారా నిన్న మనం అనుకున్నాం కదా నిస్సి పాడేది నిన్న చెప్పిన సుష్మా నీ వాయిస్ కూడా బాగుందమ్మా నువ్వు ప్రాక్టీస్ చేయి బాగా ఓకే గీతాలు కూడా ప్రాక్టీస్ చేయి వింటూ ఉండాలి గీతాలు నేను గీతాలన్నీ ఇప్పటి వరకు ఉన్న గీతాలన్నీ ఒక వరుసగా పాడి పెట్టాలనుకుంటున్నాను పెడితే మీకు కదా అంటే వీడియోలో మీరు వెతుక్కొని అక్కడ లేకుండా మొన్న సండే స్కూల్లో అప్పుడు పిల్లలు చేసినట్టుగా ఏదో ఒక రోజు రాగానే మీరు అలా పాడుకుంటూ వెళ్ళిపోతున్నాండి ఓ అది ఇక్కడే చేసేద్దాం అంటారా అవును కదా రైట్ అలాగా ఒక్కొక్కటి చేసేస్తే బెటర్ అప్పుడు ఏది ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుందో ఇప్పుడే చేసేద్దావా పోనీ ఎవరు ఏది పాడితే బాగుంటుందో డిసైడ్ చేసుకోవచ్చు లేదా అది మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండొచ్చు కదా అమ్మ గీతాలు తీయమ్మా నేను పాడుతూ ఉంటాను అందరూ పాడవాటి రెండు పాడవాడు పద్దెనిమిది అయిన ఉంటున్నాయి కదా ముందు మాపాద పద సరి రీ సద ప బాప రే బాప ద బాప దాప మగరేస సరి మగరేస రే గరేస రే బాప ద బాప దాప మగరేస శ్రీ ప్రభు పరమాత్ముడ కరుణ నిలయ మరియ సుంత వందనములు పరమపిత అందరి నీల దయ చూపుమ ధర పాలక శరణో ప్రభు వరమీయగ దరి చేరవ వందనములు పరమపిత అందరి నీల దయ చూపుమ సకల విద్య
పూజిత సర్వోత్తమ పరమ జనక వందనములు పరమ పిత అందరి నిన దయ చూపుమ. ఓకే నెక్స్ట్ సని సాధని సని దప భగ మప తప భగ రేస సస పామ గ మరి గ సస సని స ధని సరి సని ధని సని దప సా సని దప భగ మప ప భగ రేస నిరి ని సస ధని ని ప ద ద మ ప ప గ మ మ రి గ స రి గ మ ప ధని స ని స ని ద మ గ రి స మ వంద న భూలి ఇవి గో ప్రభువా వరదీవెనలనీయ నీను నమని కలచి సం పదలను ఎంతగాను వసగిన శ్రీయేసు వందనమే వందనమే శ్రీయేసు కరుణాల మోహన్ గగ పాప దప సాస ప్రీ సద దప దప గగరే గప ద స దప గగరే గగ దప గ పగ గరే స గ గ గ గ రి గ పగ పాప గ గ దప ద దప స ద గ రి రి స స ద స ద ద ద ప గ ప ద స ద ప ద ప గ గ రి స స రి గ గ గ రి ప గ రి స రి స గ రి స స ద స కరుణాల ఘర పాల శరణమయ జయశీల నిరుపమ ప్రేమ సాగర శుభకర పూజకర శోభిత శుభగుణలోద నిరత క్రియా జయశీల మరియా ప్రియ సంఘనాయక తేజోమయ మృదు హృదయ ఘనద శ్రీయేస జయ 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 వరదాత. ప్రవచనం విలహరి రాగ మాగరి మాగరి సని ద సారి మాగరి సని ద ప ద ద ప మగరి గ గ ప ద ప ద ప ద సని ద సా గ ప ద ప ద ప ద సని ద సా మగరి పగరి సని ద సారి
magari sani dap dadap magari ga pada 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 sani dasa pravachanamundu yesudeyi jagamu deledu jeevanadu janaka sutudagu కనికరాతు జనక సుతుడగు కనికరాతుడు మగరి మగరిస అగణి తంబగు ప్రేమ చూపెడు అమర తేజుడు స్తుతికి పాత్రుడు నాదుడు ఆదిదేవుడు నాదుడు ఆదిదేవుడు మగరి మగరి సని దసాదిది మగరి సని దప దాదప మగరి గ పద 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 సని దసా గ పద 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 సని దసా స్వరి పని సారి పల రే సరి స పామ రే స మే స ఎవరు పని సని సని సీ పరి మేస మేస పేస మేస మేసు జీవనద సర్వేశ ఆనందింతు నీనా సని 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 మరి సరి సని దీప మరి మేస నీవే మాధారం నీవే మాధారం ఆస్వాదింతు నీవేదం ఆస్వాదింతు నీవేదం నీవే మా జీవహారం నీవే మా జీవహారం నీవే ఆశీర్వాదము
sagare ga re re sagare bag pa mag mare sa sagare mag pa mag mare sa ಸಗರಿ ಮಗ ಪಮಗ ಸನಿ ದ ಪನಿರಿ ಗರಿ ಸನಿ ದ ಪಮಗರಿ ಸರಿ ಗ ಮ ಪಮಗ ಪಮಗರಿ ಸನಿ ಸ ಸಗರಿ ಮಗ ಪಮಗ ಮರಿ ಸ ಪಗಮ ಪರಿ ಸರಿ ಗಾರಿ ಸದ ಮಗರಿ ಸಗರಿ ಮಗ ಪಮ ದ ಪನಿ ದ ಸರಿ ದ ಪನಿ ರಿ ಗಾರಿ ಸರಿ ದ ಪಮಗರಿ ಸರಿ ಗ ಮ ಪಮ ಪಮ ಗರಿ ಸನಿ ಸ ಹೃದಯ ಮೇ ಪ್ರಭುವಾಲಯ ಹೃದಯ ಮೇ ಪ್ರಭುವಾಲಯ ತಲ ಪುಣ್ಯ ಪ್ರಭು ಕಲ್ಕಿತ ಹೃದಯ ದಕ್ಕು ಪ್ರಭು ಕ್ರೀಸ್ತು ನಾದಮು ಆದರಿಂಚೇ ಸುವೇದಂ ಅಪಯಮು ಕಲುಬು ಶುಭಮುಲು ಪುರಿಯು ಜಗತಿಕೇ ಪ್ರಭು ಆಶ್ರಯಂ ಜನಮುಲಕು ಅದಿ ಶೋಭಿತಂ ಯುಗ ಯುಗ ಮುಲಕು ಕರುಣ ಕಾಲಮು ಅಮುಚೇಡಿ ಮೋಕ್ಷ ಭಾಗ್ಯಮು ರತ ಮುನಿ ಪರಮನ ಪ್ರಭು ಸಗರಿ ಮಗ ಪಮಗ ಮರೆ ಸ ಪಗರಿಸ ಸರಿ ಸದ ಪದ ಸರಿ ಗ ಪಗರಿ ಪಗರಿಸ ಸರಿ ಸದ ಪದ ಸರಿ ಗ ಪಗರಿ ಗ ಪದ ಸರಿ ದ ಪ ದ ಸ ಪದ ಗ ಪರಿ ರೆ ಸ ಸ ಗ ಪ ದ ಸ ಸ ರಿ ದ ದ ಪ ದ ಸ ಪದ ಗ ಪರಿ ರೆ ಸ ಸ ಶ್ರೀ ಸ ಪರಮೇಶ ಪ್ರಿಯ ಹೃದಯ ನಜರೇಯ ಶ್ರೀಯೇಸ ಪರಮೇಶ ಪ್ರಿಯ ಹೃದಯ ನಜರೇಯ ಪ್ರಭುನಿಗ ಸಿಂಹಾಸನ ಮುನ ಆಸೀನುಡವೈನವ ಪ್ರಭುನಿಗ ಸಿಂಹಾಸನ ಮುನ ಆಸೀನುಡವೈನವ ಶ್ರೀಯೇಸ ಪರಮೇಶ ಪ್ರಿಯ ಹೃದಯ ನಜರೇಯ ಪಾಪ ಪಾಪ ಗ ಪದ ಪದ ದಸ ದಸ ದ ಪದ ಪಾಪ 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 ಪದ ಪ ಗ ಪದ ದಸ ದಸ ದ ಪದ ಪಾಪ ಗ ಗ ಗ ರಿ ಸ ರಿ ಸ ದ ದ ದ ದಸ ಪದ ಗ ಪರಿ ರಿ ಸ ಸ ಗ ಗ ಗ ರಿ ಸ ರಿ ಸ ದ ದ ಪ
దశ పద గ పరిరేస ఆది అంతము లేని ఆశ్రిత జన పాల కూడ ఆత్మ పరమాత్మ అలరించే మావిపుడ ఘనుడ శుభకరుడ నీకే స్తుతి కలుగుదుగా ఘనుడమా శుభకరుడ నీకే స్తుతి కలుగుదుగా శ్రీయేస పరమేశ ప్రియ హృదయాన సరే నిర్మల నయన వదన నిఖిల జన దర శరణ నిర్మల నయన వదన నిఖిల జన దర శరణ నిత్య విమోచన సృజన నిరుపమ ప్రేమ ప్రభుడాధర శాశ్వతుడ నీ కృపయిక చాలుగ ప్రభుడాధర శాశ్వతుడ నీ కృపయిక చాలుగ శ్రీయేశ పరమేశ ప్రియ హృదయాన సరేయ ఇది వద్దులే మాస విమల దేహ ముసిలువ
బలిగా చేసిన ప్రభుని ప్రేమ మనిషి పాపము మాపి వేసెను దస తపమప దదప మమప దాదా సదప మప దాదప మగరేస సరే రే సరే సరే దాదప మగరేస దపద సదప దాదప మగరేస కళ్యాణి సరి గరే స పాప గరే స మదప గరే స సరి గరే స పాప గరే స మదప గరే స మపదని స నీదప దరి గ మప గరే స మపద ని సరి దప మగ గరి గ మప గరే స సరి గరే స మప గరే స మదప గరే స స స స స ని రి స ని ద నీద నీద ప ప మ ప స స స స నీ రి స నీద 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 ప ప మ ప గ మ ప ద ప మ ప మ గ రి స గ ప మ గ మ గ రి స గ మ ప ద ప మ ప మ గ రి స గ ప మ గ మ గ రి స నా ప్రభు నా యేసు పరమాత్మ పాపులను ధరించేచు కరుణామయుడ పాపులను ధరించేచు కరుణామయుడ మా ప్రభు మాయేసు పరమాత్మ మానవుల పాపమును ఘోరమైనప్పుడు మానవుల పాపమును ఘోరమైనప్పుడు ఆ ఘోర పారమును శిలువపై మోచిన ఆ ఘోర పాపము శిలువపై మోచిన ప్రభు నా యేసు పరమాత్మా ఆ పరము పరముగా ధరలోన పొందే ఆ పరము పరముగా ధరలోన పొందే భాగ్యమును అందించి మరణమును గెలిచిన భాగ్యమును అందించి మరణమును గెలిచిన నా ప్రభు నా యేసు పాప
మగరి సరి గరి రే సదా ధరి సీ రే సరి మగరి రే సస పప మగరి రే మగరి సరి సస దరి సరి సస దస దప దస రి సరి మగరి స మగరి పమ పద సరి మగరి సరి సస దరి సరి సస దస సద పమ పద సస సద పమ ప మగరి సయేసుత పాప విమోచన యేసు నామమునే పాప విమోచన గద ఆది దేవా ప్రియజన పోషక ఈ నామేవన సుత వేద అపవాదిని అంతము చేసి ఆయిలలో పాప శాపము బాపివేయు పాప మమ పాపగరి సరి గమరి రేస దదరి సరి తీ సరి మగరి రేస సరి గ పద ని సని ద ప మ గ మ గరి గ స సరి గ పద ప మ గరి రి మ గరి స సరి గ పద ని సని ద ప మ గ మ గరి గ స సరి గ పద ప మ గరి రి మ గరి స స స ని రి స ని ద ప మ ని 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 ద స ని ద ప మ గ ద ద ద ప ని ద ప మ గ రి ఆనంద మిగ యేసు నీతో ఉండి నడచుటలు ఆనంద మిగ యేసు నీతో ఉండి నడచుటలు తనువే నీదాయి మనసే నీవాయి బ్రతుకే వెలుగాయి ఆనందమిగా యేసు నీలో ఉండి నడచుటలు నామములోనే ప్రభువ మా జీవనము గడచునుగా నామములోనే ప్రభువ మా జీవనము గడచునుగా పాపం లేదింక శాపం రాదింక శోకం మరుగే ఇంక నామములోనే ప్రభువ మా జీవనము గడచునుగా గానం నీకే క్రీస్తు నిలుచునుగా గానం నీ యేసు నారాధనగా నిలుచునుగా మార్గం నీ సత్యం నీ వాక్యమది జీవం మా
పాడవని గానందులోని క్రీసు ఆరాధనగ నిలుచునుగా సరిగమ పద నిసనీద పాపగమ గరిగ సరిగమ పద పాపగరి త్రిమగరి సా సని సాపదని సని పద పవగరే పవగరే సని సాపదని సని పద పవగరి పవగరే సరి 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 గ పద ఇసరి పరి పద పగ పవగరి స శరణం ప్రభు శరణమయ దేవా దైవమ కరుణించే ప్రేమా భరిత భవదీయాన పాలక క్షణికం జీవితము యేసో పాపము తొలగించి జీవం మాకు అందించే పరమ జనక సన్నిసాద పద నిసని పద పలగరి పలగరి సరే సరి 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 గమ పద నిసరి పరి సరి పద భగ పలగరే స సుభద్ర సరి గమ గరి సరి గమ సరి గమ గరి సరి గమ పదని సరి 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 దప సరి దప ని దప మగ తప గరి సమ గరి సరి గమ గరి సరి గమ గరి స సరి గ పదని సరి 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 దప సరి దప మగరి నీ దప మగ తప మగరి పమగరి సరి గ మగరి సరి గ మగరి సరి గ పదని సరి 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 దప సరి దప నీ దప మగ తప మగరి పమగరి స నిజ దేవ దేవాత్మజ పూజామయ జయ రాజ జయ జనక జయ విజయ భవన సరేయ ధర జన గణ ముంద వెలుగు వినుత చరణ కలు శరణ జయ రాజ జయ జనక జయ విజయ భవన సరేయ నిజ దేవ దేవాత్మజ సరి గ మగరి స సరి గ మగరి స సరి గ పదని సరి సరి స ని సరి నమ సని నమ ని నప మగ దామ మగరి స మగరి స నెక్స్ట్ సరి గ ప మగ మగరే సరి గ మ సరి గ మ ప మగ మగరే సరి గ మ పదని సరి సా సరి
సరి గ మ ప మ గ మ గ రి స సరి గ మ ప ద ని స రి స ని ద జ ని ర ప మ గ ద ప మ గ రి సరి గ మ ప ద ప మ గ రి స ప మ గ రి స సరి గ మ ప మ గ మ గ రి స సరి గ మ ప ద ని స రి స ద స ని ద ప మ గ ద ప మ గ రి సరి గ మ ప ద సరి గ మ ప ద ప మ గ రి స ప ద స స స రి స ని స ద స ని ప ని ద మ ద ప మ గ రి సిరులెందుకు యేసు ఈ కరుణే చాలు సిరులెందుకు యేసు ఈ కరుణే చాలు నరుని గైన మము చే అభయము నొసగిన ప్రభువా సిలువే మాశ్రయమై సిలువే మాశ్రయమై పాపరహిత బతుకియగా సిరులెందుకు యేసు ఈ కరుణే చాలు కలతెందుకు యేసు నీ కరమే చాలు హృదయమనేపు చేరి నన్ను పిలిచే ప్రభు ఉండగా వాక్యమే మాదరణైవన్ శాపరహిత బ్రతుకీయగా సరి గ మ ప మ గ మ గ రి స సరి గ మ ప గ రి స రి స ద స ని ద ప మ మ ద ప మ గ రి సరి గ మ ప ద ప మ గ రి స ప ద స స స రి స ని స ద స ని ప ని ద ప ప మ గ రి సిరులెందుకు యేసు నీ కరుణే చాలు అంతేనా పాడేశానండి మొత్తం చెప్పండి పదిహేడు గీతాల సార్ సార్ ఇంతసేపు మీరు పాడడం చాలా అందరు వచ్చారే ఇవాళ మొత్తం చాలా సేపు పాడడం అంటే కష్టం సార్ అంటే పాడిస్తే అలాగా మీరు అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో అనిపించి పాడేశాను అంటే ఇక రాగమాలికలు ఉన్నాయి కదా కృతి 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 అవ్వదలండి ఇప్పుడు అప్పుడే మీకు ఇంకేముంది ఇంకా రాగమాలికలు ఉందేంటి అదే ఫస్ట్ దే రెండు ఉంటాయి కదా రెండు కిరవాణితో ఒకటి చేసాం కదా సరి గ ప ద ప గ ద ప గ రి స సరి గ ప ద ప గ ద ప గ రి స సరి గ ప గ ప గ ద ప గ రి సరి గ ప ద ప గ రి స సరి గ ప ద ప గ ద ప గ రి స
సరి గ ప గ ప గ ద మ గ ర సరి గ ప ద ప గ ర స సా సరి స త ప గ గ ప ద ప గ ప గ ర స సా సరి స త ప గ గ ప ద ప గ ప గ ర స సరి గ ప గ ప గ ప ద సరి స త ప గ గ ప గ ర స ఎంత భాగ్యము భాగ్యము దేవ చేరు ఎంత భాగ్యమయా ఆత్మలో అందరు వచ్చారు కాబట్టి ఎవరెవరు ఏది పాడతారన్నది సెలెక్ట్ చేసుకుని విక్కీ అందరికి స్వాగతం. కవిత దొన్నేలేస్ గారు
పాల్ గారు చెప్పండి. యేసు గీతాలు సీరియల్ నెంబర్ తప్పుడింది అన్న 16 గీతాలే సార్, 17 అని పడింది. మార్చండి సార్, పెద్ద ప్రాబ్లం ఏంటి సార్? మరి కేరవాణి కరారు ప్రియ ఉండిపోయి ఏడు తీసి ఆరు రాయండి. కరారు ప్రియ మీరు ప్రాక్టీస్ చేయలేదు కదా, తర్వాత చేద్దాం. ఇప్పుడు ఈ వాడని కరెక్ట్ గా చదవాలి మనకి కదా. ఇప్పటి వరకు పాడేశాను వ్యాకదాటిగా. సురేఖ గారు వచ్చారే, వెల్కమ్ అండి. చాలా కాలానికి విజయమ్మ గారు, అమ్మాజీ గారు, వెరీ గుడ్. అందరు ఉన్నారంటే వేళ చాలా ఆశ్చర్యం. నేను పాడే టైంకి అంటే ఈ వీడియో చిరస్థాయిగా ఉంటుంది అనమాట. నేను పోయినా అప్పుడే అక్కడ చాలా ఉన్నాయి, ఇంకో పాటికి 30 అలాగా నేర్చుకోవాల్సి ఉంటుంది. మరి సార్ వసంత్ కుమార్ అంటే కూడా వచ్చారు సార్, ఏమండి వసంత్ కుమార్ గారు, వెరీ గుడ్. కనిపించండి కనుక ఈ వీడియో పెట్టుకుని సాధన చేయండి. అక్కడక్కడ గొంతు మూగిపోయింది కానీ పర్వాలేదు, అర్థమైపోయి నేర్చుకున్నారు కాబట్టి గొడవలేదు కదా. ఏకదాటిగా పాడగలిగాను కనుక మరి ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ నెమ్మదిగా కృతుల్లోకి రావాలి. ఇప్పుడు ఈ భాష మరి క్లాసికల్ కి శాస్త్రీయ బద్ధంగా ఉండడానికి భాష అవసరం. మామూలు మాటలు రాసేస్తే ఆ బ్యూటీ రాదు. ఇప్పుడు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఒక శాస్త్రం ఎందుకు పెట్టానంటే భాష గురించి కూడా, భాష అర్థం అవదండి మనకు, ఆ భాష తెలియదండి అనుకుంటారు కొంతమంది, తప్పది. ఇప్పుడు ఆ హిందూ శాస్త్రాలు తీసుకుంటే సంస్కృతం ఎవరికి అర్థం అవుతుందండి, కానీ తెలుసుకుని శాస్త్రాన్ని ఫాలో అవుతారు, అది కావాలి. అయ్యి బాబు ఆ గ్రాంధికం ఎవరు ఇప్పుడు ఆ బ్యూటీ ఆ ట్యూన్ను బట్టి శాస్త్రంలో శాస్త్రీయంగా ఉంటే మామూలు పాటలు అంటే మీరు మామూలుగా రాసేసుకోవచ్చు, కానీ శాస్త్రబద్ధంగా రాసినప్పుడు మాత్రం డెఫినెట్గా ఒక భాష పాటించాలి, ఆ భాషలోనే అందం ఉంటుంది. అర్థాలు తెలుసుకుంటారు, భాష కింద అర్థాలు ఇస్తాం వరుసగా. కానీ శాలిం గారు కనిపించట్లేదే, లేదు అంటే శాలిం గారు నమస్కారం. ఉన్నారు అక్కడ శాలిం గారు. అంచేత భాష అర్థం కాదు మాకు అనుకుంటే కుదరదు. ఆ పదాలు ఇప్పుడు అగణితంబగు అని వాడాను నేను, ఆ అగణితంబగు ప్రేమ చూపాడు అన్నాను. ఆ బ్యూటీ ఆ మామూలు మాటల్లో రాదు, అది ఆ శాస్త్రానికి తగ్గట్టుగా పదాలు వాడితేనే ఆ అందం. అందుకని మామూలు పదాలు రాసుకునే పదం రాసేసుకుంటే అది రాదు. అది అవి కూడా దేవుడిచ్చినవే, ఇవన్నీ కూడా దేవుడు ఉండి నడిపించినవే కదా, చేపట్టుకుని రాసినవే అవన్నీ. ఆ బ్యూటీ అక్కడ వచ్చింది, ఆ గీతాల్లో ఆ భాషలో ఉంది, మామూలుగా ఉండవు ఆ పదాలన్నీ కదా. అందుకని ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో భాషను అవమానం చేయకూడదు, తెలియకపోతే తెలుసుకుని రాసుకోవాలి అక్కడ చక్కదా. ఏమండి మేము ఎంత జాగ్రత్తగా ప్రతి పదం తెలుసుకుని అక్కడ దీన్ని ఎలా చేస్తే అనుకుంటే బాగుంటుంది. భాష చాలా అవసరం అండి. మామూలు పదాలు అంటే మామూలు ఇవి చేసినప్పుడు పర్వాలేదు, చక్కగా మా పదాలు రాసుకోవచ్చు, కానీ శాస్త్రం వాడినప్పుడు మాత్రం భాష కావాలి, తప్పకుండా కావాలి. ఎంతేనా కిరణ్? భాష ఉండాలి, భాష లేకపోతే అందం రాదు, ఆ పుందికి రాదు. ఇప్పుడు సీనియర్స్ మొట్టమొదటి వసంతం గారితో మొదలు పెడతాను. ఏమేమి టైం ఉందా? ఇంకొక పావుగంట. వసంతం గారు ఏం పాడతారండి? 150వ రోజు వస్తుంది మాకు, మీరు కీర్తన
వచ్చారు అయ్యా ఎవరెవరు ఏం పాడతారో అమృత నోట్ చేస్తుందా చేస్తుందండి వసంతమ్మ గారు మీరు మరి ఒక కీర్తన పడతారా కీర్తన గీతం ఒకటి పడతారా ఏం పడతారు చెప్తే మేము రాసుకుని వెళ్తాం అది ప్రాక్టీస్ కీర్తనలు అన్ని ఇలా పాడనక్కర్లేదు కదా మీరు మీకు వచ్చేస్తే అప్పటికప్పుడే అలాగే ఆలోచించుకోండి మీరు అందరూ దాన్ని నోట్ చేద్దాం ఈవేళ ఐఎమ్ వెరీ హ్యాపీ అంటే ఏంటంటారు ఆస్థాన దిగ్గ ఆశీర్వాదం కానీ మిస్ చేయరు ఆయన కూడా వస్తారు బహుశా ఆయన కూడా రప్పించాలి సార్ ఆశీర్వాదం కానీ కూడా 150 రోజు సార్ మొన్న ఫోన్ చేసి చెప్పాను సార్ మనకి 150 రోజు గురించి చెప్పాను సార్ రావాలని కూడా ఇన్వైట్ చేసాను సార్ ఆ చేశారా వెరీ గుడ్ 11వ తారీఖు 150 రోజు అని చెప్పాను సార్ అలాగే విజయం గారు ఏం పడతారు ఆ రోజు కీర్తన మనకు చాలా ఉన్నాయి మీరు పాడాలి కానీ కదా ఇవన్నీ అలాగే గీతాలు మీరు సెలెక్ట్ చేసుకుని ఒక లిస్ట్ తయారు చేద్దాం మొన్నట్లాగే ఏమండి ఆనంద్ గారు అమృత అందరు పాడండి అది తర్వాత పాడింది పాడినా పర్వాలేదు మళ్ళీ అంటే మిస్సీ పాడతానన్నదండి నీతి గల సర్వదేశంలారా కదా అదెవరు లేదు కదా సరి 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 సురేఖ గారు మీరే కీర్తన పడతారు ఒకసారి అన్ని తిరిగేది చాలా ఉన్నాయి కీర్తనలు 40-42 కీర్తనలు కదా ముందు నిన్నంతా ఈ పిల్లలకి అందరూ పిల్లలు ఏం పాడతారా అని నోట్ చేశాను ఇప్పుడు పెద్దోళ్ళ దగ్గరికి వచ్చాం మీరు ఏం పాడతారు గీతము ప్రభువే నా శరణము అది పాడతాను ప్రభువే అది పాడతారా అది తర్వాత అంటే ఈవేళ లిస్ట్ అవుట్ చేసేసి రేపు అందరి చేత పాడిస్తా వరుసగా కీర్తన చెప్పండి ఒకటి అలాగే రెడీ చేసుకోండి అందరం తరతరగా చేసేద్దాం పరిశుద్ధ 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 సరే అక్కడ అమృత ఉన్నావా అంకుల్ నోట్ చేస్తున్నాను నోట్ చేయండి నేను కూడా నోట్ చేస్తున్నాను సార్ ఇక్కడ చేయండి అన్న అదే చేస్తూ ఉంటే వసంతం గారు అయ్యారు వసంతం గారు కీర్తన చెప్పలేదు మీరు ఇంకా అమ్మాజీ గారు ఏ కీర్తన అన్ని కాలంబుల వండర్ఫుల్ అన్ని కాలంబుల వసంతం గారు అన్ని ఒకసారి మీతో పాటు పాడిస్తూ నేను పాడేస్తా ఉంటాను నేను ప్రాక్టీస్ చేస్తాను వసంతం గారు చెప్పండి ఆలీస్ గారు చెప్పేశారు అన్మ్యూట్ చేసుకోండి వసంత్ కుమార్ అంటే అన్మ్యూట్ చేసుకోండి అన్మ్యూట్ చేయండి విజయగీతములు వసంత్ కుమార్ గారు గగగ సరి గగగ పగరి సరి గరి ఓకే నెక్స్ట్ మన తర్వాత తిమ్మతి గారు రాలేదా
ఏమండి కొద్ది వేసి గారు ఇప్పుడు మీరు స్టార్ట్ చేయండి. విక్కీ కూడా పాడతాడు కీర్తన. కొన్ని వేసి గారు ఏం పాడతారు? కీర్తన గీతం చెప్పండి మీరు. సగరి మగ ప మగ బరి సాడతారా? ఏంటది నాకు అర్థం కాదు. ఏదండి సార్ కృతి అంటున్నారు సార్? కృతి అక్కడ పడతారండి బాబు మీరు వద్దండి. అది పడతారా? కృతి పాడతారా? కృతి ఎక్కడ నేర్చుకున్నారు మీరు? ఇంకా నేర్పలేదు కదా దాన్ని అసలు. అది పాడతాను మూడు. ఎక్కడ పాడతానండి? నేను పూర్తిగా చెప్పకుండానే మీరు సకల పూర్తిగా అవ్వలేదు. అది ఇంకా రెండు మూడు పేజీలు ఉండిపోయింది. అది విన్సెంట్ పాడతాను అన్నాడు రైటే. సగరి మగ ప మగ మరి సా విన్సెంట్ పాడుతున్నాడు. ఇంకో ఇంకోటి చెప్పండి ఇంకో గీతం. ఇంకో గీతం అంటే ఏం పాడాలి సార్? మీరు సెలెక్ట్ చేసుకోండి. మీరు అంకుల్ గీతాలు 16 ఉన్నాయి కదా, రిపీట్ అవుతాయి అనుకుంటా. అవును, ఒక్కొక్కడు 16 మంది పాడలేరు కదా ఇక్కడ 16 గీతాలు. అయితే ప్రభువే నా శరణం కూడా 2 times ఉంది అంకుల్. రెండు సార్లు వచ్చింది అది. చెల్సియా ఇంకా సురేఖ గారు పాడే ఇద్దరు పర్వాలేదు. నిన్న నేను కీర్తన చెప్పలేదు సార్. కీర్తన ఏం పాడతారండి మీరు? త్రాహిమాం పాడతారు. త్రాహిమాం త్రాహిమాం పాడతారు. గీతం చెప్పాను కదండి. సారి గ పద ఇది వాడాలండి. ఏం పాడతారండి? ఏంటది పాడతారు? రాగమాలిక. రాగమాలిక పాడతారా? సార్ స్టార్టింగ్ స్టార్టింగ్ ఏంటి అన్నారు? సారి గ పద సగా పద సారి గ పద పాది సాగారు. మీరు ప్రాక్టీస్ చేయండి సార్. సారి గ పద పాది రాగమాలికలు వద్దండి. రాగమాలిక చూద్దాం ప్రాక్టీస్ చేసి. అన్ని గీతాలు ఉన్నాయి. ఒకటి చెప్పండి బాబు, నేర్చుకునేది ఎందుకు చెప్తారు మీరు? సరిగా సరిగా రానప్పుడు వస్తుంది కానీ. కళ్యాణి సార్ పగరి మద పగరి కొన్ని కళ్యాణి రాగ. తనతో కీర్తన ఏం పాడతారు? కీర్తన సార్ ఇప్పుడు చెప్తాను కొంచెం. ఉన్నా పాటు చాలా కాస్త క్లాసిక్ గా ఉన్నాయి తీయండి. సార్ సార్ అలా కిరణ్ ఏం పాడతారు మీరు? ఉన్నా పాటను కాదు సార్. అది పాడండి. దేవా వెంబడించితిన ఒకటిను ఆహా మహాత్మ పాడండి కదా. ఆహా మహాత్మ పాడుకుంటారా? విజయగీతములు పాడమంటారా? విజయగీతములు ఇప్పుడు ఎవరో చెప్పారు కదా అక్కడ వసంత కుమార్ గారు పాడతారు. మహాత్మాని దేవా వెంబడించు పాడండి. ట్రై చేస్తాను అది కానీ సరి సరి పక్క ట్రై చేస్తాను. ఐ డోంట్ నో వి కాంట్ సరి సరి పమగరి అదే ట్రై చేయండి. ఇప్పుడు కదా వాళ్ళు రాసి మీకు చెప్తా. అది కూడా అది కూడా రాసుకోండి ముందు. ఓకే అన్న ఓకే. అదే లేదంటే దేవా వెంబడించు లేదా ఇంకోటి
అనా ఏ పాప మెరుగని అరే ఆ బుక్ డేట్ పాడమంటారు చెప్పండి ఆ రెండు ఆహా మహాత్మా సరి సరిప ఏ పాప మెరుగని ముడిట్లో ఏదో ఒకటి ముడిట్లో ఏవో ఆహా మహాత్మా ఏ పాప మెరుగని ఏ పాప మెరుగని ఒకటి తర్వాత సువర్ణం గారు ఏం పడతారు నేను రెండు చెప్పారు కదా నేను పాడతాను అన్నది కొర్నేలియస్ గారు పాడతామన్నారు కీర్తన ఏం పాడతారు చెప్పండి కీర్తన మార్గము చూపు అది అది చెప్పాను మార్గము చూపును కళ్యాణి చెప్పారు కదా అది చెప్పాను ఇది మా ప్రభు మా యేసు ఈ రెండు పాటలు గీత నిన్న రాజు చేసుకున్నారండి రాశారా నిన్న రాశారు కదా రైట్ అయిపోయారు సురేఖ గారు చెప్పేశారు కదా మీరు చెప్పారు విజయం గారు చెప్పారు అంబాజీ గారు చెప్పారు వసంత రావు గారు చెప్పారు అది పాడు ఇంకో గీతం కీర్తనం ఏం పాడతాం సార్ తిమోతి గారు వచ్చారు సార్ వినరయో నరులారా జెసిక వినరయో నరులారా మోహనమో పాగా తిమోతి గారు అక్కడ వెల్కమ్ ఇవాళ అందరు వచ్చారండి చాలా చాలా నిండుగా ఉంది ఆస్థానం విక్కీ ఏమో భీకరుండో మాయహో అంటారు ఏంటి విక్కీ భీకరుండో మాయహో కళ్యాణి ఏది లేరండి తిమోతి గారు అంకుల్ అంకుల్ నిన్ను నేను విడవను దేవా అనుకున్నానండి ఎవరన్నా సెలెక్ట్ చేసుకున్నారా బేకర్ ఉండవు రెండు పాడు రీసెంట్ గా నేను రెండు పాడు ఓకే థ్యాంక్ యూ రెండు బాలసుందరం గారు అయిపోయిందా బాలసుందరం గారు నడిపించినావా ఇప్పుడు గీతాలకు వద్దాం మృదుల తిమోతి గారు ఉన్నారు కానీ తెరవేనికి ఉండిపోయారు సార్ ఎవరండి తిమోతి గారు ఉన్నారు సార్ కానీ తెరవేనికి ఉండిపోయారు వస్తారు వచ్చినప్పుడు మనం చెప్తాం మృదుల రాగమాలిక పాడగలుగుతా మీరు చెప్పాలి సార్ నాకైతే కాన్ఫిడెన్స్ లేదు సార్ హంసధ్వని కావాలంటే ట్రై చేస్తాను సార్ ఒకసారి వింటారా హంసధ్వని ఇంకా నేర్పలేదు కదా అది రైట్ రైట్ అంటే జస్ట్ అది ప్రాక్టీస్ చేస్తా ఉన్నాను ఇది రాగమాలిక మీరు ఒకసారి విని ఓకే అంటే పాడతాను సార్ లేదంటే రాగమాలిక పాడాలి ట్రై చేస్తాను సార్ వస్తుంది అంటే ఆ రోజు పాడతాను సార్ లేదంటే ప్రాక్టీస్ చేద్దాం ఇంకా టైం ఉంది కదా పాడుకుంటూ ఉందాం అది పాడదాం హంసత్వాన్ని పాడదాం పాడుకుంటూ ఉందాం కీర్తన కీర్తన ఏం పాడతాం కీర్తన రక్షకుడు ఉదయించిన ఓకే రక్షకుడు ఉదయించిన ఇంకో గీతం చెప్పు సరే రాగమాలిక ఒకటి అలా ఉంచు అది అది ఒక ప్రాక్టీస్ చేద్దాం కానీ గీతం కవిత ఈలోపు ఆలోచించుకో అమృత కవిత ఇప్పుడు చేసిన గీతాలు పాడాలి పాల్ గారు ప్రవచనంబున ఎవరన్నా చెప్పారు బిలహరి
ఇంకొకటి పాడు, ఇంకోటి ఏదైనా, అది చిన్న, అది చిన్నదే కదా అది. అంటే మాకు కొన్ని పాడండి. శుభవంతురాలి సార్ గీతంలో శుభవంతు వరాలు పాడతారా? అవును సార్. వద్దు సార్, ఇంకోటి తీయండి. అలాగే నెక్స్ట్ చక్రవాకం ఉంది సార్, చక్రవాకం. ఏంటండి చక్రవాకం? సరిగమ పామ గమ గరిస సరిగమ పామ గమ గరిస చక్రవాకం పాడు. అంటే రెండు రాగమాలికలు ఉన్నాయి కదా. నేనేమనుకున్నానంటే రాగమాలికలో ఇప్పుడు భూపాలం ఉంది, భూపాలం ఒకరు పాడితే మోహన్ ఒకరు పాడేటట్టు అలా చేద్దాం. అలాగే కీరవాణి ఒకరు పాడితే కరహర్పి ఒకరు పాడేటట్టు అలా చేద్దాం. కొంచెం ప్రాక్టీస్ చేసి రాగమాలికలు రెండు ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దాం. అలా నలుగురు పాడొచ్చది. పాడండి సార్ కీర్తనలు కలుగునుగాక. కలుగునుగాక కవిత. అయితే మాకు రెండు సార్, చక్రవాకం ఒకటి కీర్తన చెప్పండి. మీరు కీర్తన లేటెస్ట్ అందరూ ఏం చేసుకున్నారు సార్? ఉన్నా పాటు పాడండి. మీరు చాలా ఉన్నాయి కదా, 42 కీర్తనలు ఉన్నాయి. ఉన్న పాటను వచ్చేయండి మీరు దేవుని దగ్గర. కొత్త వాళ్ళందరూ కొత్త కీర్తనలు తీసుకున్నారు సార్? కీర్తన ఏం తీసుకున్నారు పాపం, వాళ్ళు ఏం తీసుకోలేదు కదా. ఉన్న పాటను ఉంది కదండి, ఉన్న పాటను ఉండి చూస్తున్నాను రెండు. చూస్తున్నాము, ఆ రెండు పాడండి మీరు. చూస్తున్నాము ఉన్న పాటను. లాస్ట్ టైం పాడాను అది సార్. ఏమండి లాస్ట్ టైం అది పాడాను సార్? 100 డేస్ మళ్ళీ మాయమాళది. ఏంటది అదే ఇప్పుడు చెప్పింది సనీస పాడు. అయితే అదిగో ఆయన అమ్మ లాస్ట్ టైం పాడేశారట అది, ఇప్పుడు పాడను. ఇంకోటి చెప్పండి సార్. చక్రవాకం పాడతా, చక్రవాకం పాడుతాను. ముందు ఒక లిస్ట్ రాసేసిన తర్వాత మిగిలినవన్నీ మళ్ళీ పంచుకోవచ్చు అలా. ఓకేనా? ఇప్పుడు ఆనంద్ గారు శుభపంత్ వరాల అమృత పాడతారు. అమృత ఉన్నావా? శుభపంత్ వరాలు ప్రాక్టీస్. ఆనంద్ గారు సార్, సార్ మీకు మిగిలాయా కీర్తనలు? మొత్తం వెళ్ళిపోయినట్టు ఉన్నాయి సార్. పదహారు ఎక్కడ వెళ్ళిపోయాయండి? వెళ్ళిపోయా సిరులెందుకు యేసు అది ఎవరు పడుతున్నారు? ఏమండి హృదయమనుడు తలుపు ఒక కీర్తన ఉందండి, అది కూడా ఎవరైనా పాడండి. తర్వాత కొనియాడ తరమే ఖాళీ ఉంది సార్, పెట్టండి పెట్టండి. అలాగే నిన్ను నేను విడువాను దేవా కీర్తన నేను పాడమంటా. ఎవరో చెప్పారు నిన్ను నేను విడువాను దేవా పాడతామని? విక్కిని పాడమన్నాను సార్. విక్కిని విక్కి పాడుతున్నానండి. అది విక్కి బేకర్ ఉండవు. నిన్ను నేను విడువాను దేవా పాడతాను. యేసుని నామామృతం. యేసుని నామామృతం పాడండి కొన్నేళ్ళు. అదొకటి
ఆనంద్ గారు కీర్తన లేదా మీకు సార్? ప్రబలముగానే ఎవరు తీసుకోలేదు కదా సార్? ప్రబలముగానే పాడండి. కీర్తన కీర్తన అది కీర్తన కీర్తన కాదు, గీతం 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 గీతం. మరి ఇంకేం మిగిలినట్లేదు సార్, మీరు ఏ చెప్తే అది ఫాలో అవుతారు సార్. ఆయనకి రాగమాలిక ఇచ్చాను సార్, రాగమాలిక పాడతాను సార్. అలా అయితే అయితే ప్రాక్టీస్ చేద్దాం, రేపు నుండి పాడుకుందాం అవి రాగమాలిక. రాగమాలికలు అంటే నా ఉద్దేశం ఒక రాగం ఒకరు, ఒక రాగం ఒకరు, ఒక రాగం ఒకరు, ఒక రాగం ఒకరు, అలా ఇద్దామని అలా అలా చేద్దాం, ప్రాక్టీస్. అమృతము శుభపంతువరాళిని అమృత ఒక కీర్తన తీసుకో, ఒక ఈ రాగమాలికల్లో ఒక ఒకటి అంటే రాగమాలిక రెండు చేసాం కదా, రెండు చేసాం కదండి. ఈ రాగమాలికల్లో ఒక ఒక మృదుల ఒక రాగం, మీరు ఒక రాగం, అమృత ఒక రాగం, కవిత ఒక రాగం, అలా అలా చేద్దాం, డివైడ్ చేద్దాం. ఓకేనా? అయితే ఆల్మోస్ట్ అంతా అయిందా? నాకు పెడతారా లిస్ట్? నాకు పెడితే ఎలా పెడతారా? అమృత నేను ఒకసారి మాట్లాడుకుని క్లియర్ చేసుకుంటాం సార్. పని చేయండి, ఆ పని చేయండి, క్లాస్ లాక. సో అందరూ అయిపోయారు, ప్రార్థిత ప్రార్థిత అయిపోయింది, సుష్మ కూడా అయిపోయింది, అందరూ ఉన్నారు. అమృత కీర్తన సార్? అమృత కీర్తన సార్? అమృత శుభ పంత వరాలు పాడుతుంది అండి. కీర్తన వచ్చి కొనియాడ తరమే ఖాళీ ఉంది కదా సార్, కొనియాడ తరమే హృదయం అనడి హృదయమనేది తలుపు పాడతావా అమృత? పాడుతున్నా మళ్ళీ ఒకసారి నేర్చుకోవడమే. ఆ రెండు పాడవా? యేసుని ప్రేమను నేమారకను నావల్ని అంగీకరించు, నావల్ని అంగీకరించు పాడు. రైట్ రైట్. యేసుని ప్రేమను ఆయన పాడతానంటున్నారు కొన్నేళ్ళు ఇస్తారు. అయితే యేసుని ప్రేమను ఒకటిను నావన్ని అంగీకరించం రెండు కీర్తన. సోనమ్ గారు మీరు మీరు క్లియర్ అన్నా? సోనమ్ గారు ఏంటి ఏమేమిటి? ఒకటి మార్గము చూపము, ఒకటి ప్రభు మాయే కళ్యాణి, మ్యాచ్ కళ్యాణి. రైట్ అండి, వండర్ఫుల్. ఆ వేళ టక్క 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 పాడడమే. అందరూ డ్రెస్ కూడా ఏమైనా పెడదామంటే వైట్ డ్రెస్లు, అందరు వైట్ షర్ట్లు వేసుకున్నాండి. వైట్ బాగుండదు, బాగుంటుందా? వైట్ శారీలు, వైట్, అందరు వైట్. ఆ రోజు మారుద్దాం. విజయమ్మ గారు ఈవేళ వైట్ లో వచ్చినట్టు సార్. అలా అయితే కన్ఫ్యూజ్ అయిపోతారు సార్. పింక్ పింక్ శారీస్ వైట్ 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 పెట్టారు. పింక్ పింక్ శారీస్ అంటే పింక్ పెడదామా? పింక్ కలర్ ఆ లేడీస్ కి సార్. విమెన్ కి ఒకటి, జెంట్స్ కి ఒకటి అంటున్నారు. జెంట్స్ ఒకటే మరి సెలెక్ట్ చేయండి మరి ఒక బోర్డు ఒకటి కదా. కిరణ్ మైక్ ఆన్ చేసి మాట్లాడు, నువ్వు చేతులు చూపిస్తా అంతగా. డ్రెస్ కోడ్ పెడదాం ఈసారి 150 అంతే. ఇది అలాగే 200 రోజు అలాగే గిన్నీస్ బుక్ లోకి ఎక్కేలి మనం. మీరు మాత్రం వాళ్ళు సూట్ వేసుకోవాలి. సూట్ లేదు. ఏంటన్నా 15 సూట్లు ఉన్నాయి అప్పుడు అక్కడ ఇక్కడ అడిసాబాబాల అక్కడ చెలి కాబట్టి తప్పదు అది అక్కడ అక్కడ డ్రెస్ కోడ్ అదే. సూట్ తప్ప సూట్ తప్పనిసరి అది. ఇక్కడ ఎలా ఫ్రీగా చక్కగా ఎలా మా పాడుతున్నాను కదా, అక్కడ మళ్ళీ అన్ని టైలు గీలు అంటే ఇలా ఉంటాను నేను. అంటే శాస్త్ర ఇప్పుడు వెస్టర్న్ గిటార్లు గిటార్లు అంటే అది అప్పుడు ఒక స్టైల్ మెయింటైన్ చేసి చూడు మరి గట్టం అంతా ఉండేది నాకు అప్పట్లో పిల్లి గట్టం అంతా. ఇప్పుడు శాస్త్రం చెప్తున్నాను కాబట్టి పంచే అన్ని కొట్టుకున్నా కండుమా వేసుకోవాలి
కళ్ళి లాల్చి కండువా వేసుకోవాలి మీరు, మీరు కండువా వేసుకోవాలి. రాగమాలికలో మీది ఇది వరకు గడ్డ ఉన్నది చూసాను సార్, చాలా సంవత్సరాలు నా క్యాంపస్ అంతా గడ్డమే. అదంతా ఇదే 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 ఉంచేవండి. అదే ఫ్రెంచ్ అన్న, ఫ్రెంచ్ ఉండేది మీకు, ఫ్రెంచ్ ఉండేది, ఫ్రెంచ్ బియర్డ్ ఉండేది. అది గిటార్ సూట్ అవుతుందని అలాగా రంగురంగులు రకరకాల షర్ట్లు ఇవన్నీ చేసేవాడు అప్పుడు. ఇప్పుడు ఈ వయసులో అవన్నీ చేస్తే అదిగో విన్సెంట్ అప్పుడు నవ్వుతున్నాడు ఈయనేంటని డస్ మార్తాను అంటున్నాడు. అన్న అయితే అన్న మన్ను అందరు వైట్ షర్ట్ మన్ను వైట్ షర్ట్ అందరు వైట్ షర్ట్స్ వేస్తే వీళ్ళందరూ పింక్ లో వస్తారు చూద్దాం. ప్యూర్ వైట్ లో కాన్సర్ట్ ఒక డ్రెస్ మొన్న క్రిస్మస్ చేసింది ఒక కోడ్ పెట్టాం చూడండి అవి పెడతాను సెలెక్ట్. ఒక దాంట్లో మీరు ఇది పెట్టారు లావెండర్ పెట్టారన్న ఫస్ట్ ఐ థింక్ 2005 లావెండర్ లో ఆ కలర్ పెట్టాం అది కూడా బాగానే ఉంటుంది చూడండి. మరి ఏది రేపు చెప్పి మీరు అలా లేడీస్ పర్లేదు అన్ని రంగు లేడీస్ పర్లేదు అన్ని రంగు చీరలు ఉంటాయన్న, లేడీస్ అన్ని రంగు చీరలు ఉంటాయన్న, మనకి అన్ని రకాల కలర్స్ ఉండవు కదా షర్ట్లు. మన కలర్స్ ఎందుకు, మనం వైట్ షర్ట్ ఓకే అన్న. రేపు అందరు పాడాలి వరుసగా వరుసగా వస్తారు రేపు. సార్ నేను గీతం ఏం పాడాలి చెప్పలేదు, గీతము మహాప్రభు మాయేసు అని చెప్పారు. మహాప్రభు మాయేసు అమ్మ సువర్ణమ్మ గారు పాడతారు దశ సప మ ప అది పాడండి. సార్ ఓకే. మన జెస్సికా మాత్రం పగరి బాగా పాడుతుంది సరి సదా అది నా కంపోజిషన్ బాగా పాడాలి. వెరీ గుడ్ అండి, ఎక్సలెంట్. 200 రోజుకి 100 ఉంటాయి మనకి మన చేతిలో, 50 కీర్తనలు 50 గీతాలు ఉంటాయి. పాల్ గారు ఆ రోజు 10 మీరే పాడాలి ఇక పాడతారు మీరు అద్భుతంగా ఉంది మీ వాయిస్. ఓకేనా కవిత అన్ని క్లియర్ కదా, లిస్ట్ అంతా చూసి మళ్ళీ ఇంకా మిగిలితే అప్పుడు మళ్ళీ చూద్దాం. ఇంకా రెండు మూడు అలా పాడదు, ముందు ఒక లైన్ వెళ్ళి లాస్ట్ టైం అలాగే వెళ్ళిపోయాం కదా, ఒక లైన్ వెళ్ళి మళ్ళీ రిపీట్ చేశాను టక 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 టక. ఆ లిస్ట్ నా దగ్గర ఉంటే చదువుతూ ఉంటాను పాడేస్తూ ఉంటాను అంతే. రేపు రాగమాలికలు చేసి రాగమాలికల్లో మనం చూద్దాం మృదుల అన్న ఒక్కొక్కరు ఒక్కొక్క రాగం పాడుతారు కానీ అప్పుడు చెప్పి. శాలిం గారు చెప్పండి సార్. బ్రహ్మాండంగా తయారైందండి లిస్ట్. హల్లెలూయా. డ్రెస్ కోడ్ ఒకటి పెట్టాం. అవునండి. నేను ఆ వేళ పంచి లాల్చితో వస్తాను. అద్భుతం. అంటే లాల్చి ఎక్కడ చూస్తారు మీరు, పై పైన ఇది కనబడుతుంది. టై వదిలే అలా ఎక్కడిక అందరు వైట్ షర్ట్స్ అండి. లేడీస్ ఏమో మరి పింక్ అంటున్నారు, పింక్ అయితే బాగుంటుంది అంటారు. వాళ్ళంతా ఏంటంటే వర్కింగ్ శారీలు వేసుకు వస్తారు. ఏం కవిత వర్కింగ్ శారీ పింక్ మీద డిజైన్స్ ఉంటాయి. అవును సార్, ఏదైనా కలర్ కనపడాలి సార్. ఏదైనా సరే కలర్ డిజైన్ ఉంటే ఉండదు కానీ అందరు పింక్. ఇక మృదుల మాత్రం కొనేసుకుంటారు కూడా ఎంతసేపు అండి. ఇప్పుడు ఇప్పుడు ఏంటి, ఇప్పుడు షాప్ కి వెళ్ళడం లేదు ఎవడన్నా, అన్ని ఆన్లైన్ లో వచ్చేస్తున్నాయి కదా అన్న. అంటే ఆన్లైన్ లో బుక్ చేయాలి. ఇప్పుడు మనకు వైట్ షర్ట్స్ ఉంటాయి మాకు పర్లేదు అన్న. మేడం గారు కవిత అయితే పర్లేదు పింక్ కలర్ అంతే.
పింక్ కలర్ అంటే సారీ మరి అలాగే కూర్చునే కదా పాడతాం అంత కనబడదు కాబట్టి అంతే పింక్ అలాగా కనబడుతుంది బాగుండాలి 150 అసలు గిన్నీస్ బుక్ కి ఎన్ని ఎన్ని ఎన్నో చూద్దాం కంటిన్యూస్ గా వెళ్ళి ఒక రోజు అప్లై చేసేద్దాం అంటే చూసి ఇంతవరకు ఎవరు ఇది కూడా చేయలేదు వంద కూడా చేయలేదు అనుకోండి ఇదే రికార్డ్ అవుతుంది కదండి ఆన్లైన్ ఎవరు చేయలేదు కదా అలాగా అంటే ఇది వాళ్ళు ఏంటంటే అది కొత్తదనం చూపించాలి మనం అంతే వాళ్ళ ఎంట్రీలో ఉండదు ఇప్పుడు మా ఒక ఆయన 1500 మందితో కలిసి ఏంటది ఈ మ్యాజిక్ షో చేశాడు ఆయన అది రికార్డ్ అట ఆయనకి ఇచ్చారు అలాగా మనం క్లెయిమ్ చేసుకుంటాం అంతకంటే ఏం లేదు ఇది రికార్డ్ ఎవరు చేయలేదు మనం క్లెయిమ్ చేసుకుంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు సార్ అయితే ఒకసారి ఈ 100 రోజు చేసేయండి అందరికి చూద్దాం 150th డే చేద్దాం వన్ వీక్ ఆగి అది అది అయిన తర్వాత ఒక లెటర్ పంపుదాం అది ఎవరికి పంపాలన్నది చూసావు సారి సార్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లిమ్కా వాళ్ళని లిమ్కా వాళ్ళు వాళ్ళే సార్ సెలెక్ట్ చేస్తారు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ అదే లిమ్కా ముందు ట్రై చేద్దాం పోని అంటే వరల్డ్ రికార్డ్ అది అన్ని రంగాల్లోనూ ఉంటది లిమ్కా వరల్డ్ మరి ఏమైనా సెపరేట్ గా ఏమైనా కేటగిరీస్ ఉన్నాయో మనకు తెలియదు సరే అది తెలుసుకుందామండి ఓకేనా రైట్ వండర్ఫుల్ అండి బాగా జరిగేటట్టు అందరూ మన ఫ్రెండ్స్ అందరూ అటెండ్ అవ్వాలంటే ఎవరున్నా సరే అలాగా కనిపించాలి అలాగ ప్లాన్ చేసుకోండి అందరూ ఉండేటట్టుగా అప్పుడు 100 డేస్ అలాగే జరిగింది చాలా బాగా జరిగింది యూకే నుండి అందరూ వచ్చారు 12 దాటిపోయింది సార్ 12 వచ్చాం అండి రైట్ సార్ సరే వేళ అన్ని పాడాను సార్ నేను మీరు విన్నారా లేదా విన్నారా ఈ వీడియో వింటూ ఉంటే సరిపోతుంది ఎక్కడో గొంతు సరి పలకలేదు కానీ పర్వాలేదు ఓకే అడ్జస్ట్ అయిపోండి తెలుసు కాబట్టి సార్ క్లోజింగ్ ప్రేయర్ మీరే ఈవేళ అంటే ఈ కార్యక్రమం ఉంది కాబట్టి ఈవేళ అందరు వచ్చారండి ఐఎమ్ సో హ్యాపీ రేపు అలా రాని అందరూ ఓకే స్తోత్రమో స్తోత్రమో స్తోత్రము తండ్రి పరిశుద్ధురానికి వందనాలు కృతజ్ఞతలు తండ్రి మరి ఒక్కొక్కరిలో నేను పెట్టిన ఆ ఆసక్తిని బట్టి దర్శనం బట్టి ఆశ బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి నీ నామాన్ని పదే పదే మా జిహ్వాహలు అర్పిస్తూ ఒప్పుకోవడం నీ నామాన్ని స్తుతించడం నీ నామాన్ని ఘనపరచడం మా పెదవుల్నే నీకు బలిగా అర్పించడం అనేది ఎంత గొప్ప భాగ్యం తండ్రి నాయనా నీకు స్తోత్రం తండ్రి రోజు నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ కీర్తిస్తూ నీ నామ మాధుర్యాన్ని మేము అనుభవిస్తూ నానా నీ సభలో గడపడానికి ఇచ్చిన ఈ గొప్ప సమయం బట్టి సహవాసం బట్టి నీకు స్తోత్రాలు ఆయన మహర్షి గారికి ఇంకా ఆరోగ్య వలము దయచిద్దండి నీ శక్తితో నింపు ప్రభు సహాయం ఒక్కొక్కరు పాల్గొంటూ మరి సంగీత సాధన చేస్తూ ఉన్న వారు ప్రతి ఒక్కరిని దర్శించు ప్రతి కుటుంబాన్ని దర్శించాలని ప్రార్థిస్తాను కలిగించు 150వ రోజు కోసం ప్రభు సిద్ధపడుతుందిగా నాయనా తండ్రి ఒక్కొక్కరు గాత్రాన్ని నాయన నీవే సరిచేసి వారు అద్భుతంగా పాడేటట్టుగా చెప్పాలి నీవే మహిమ పొందవు ప్రతి గృహంలో ఆరోగ్యాలు ప్రసాదించు ఆర్థిక పరిస్థితి సరిచేయండి నాయన ప్రతి ఒక్కరికి మంచి నిద్ర ప్రసాదించిన మానసికంగా శారీరకంగా ఆధ్యాత్మికంగా అందరూ ఆరోగ్యవంతులుగా ఉండేలా సహాయించు కలిగించు నీవే మహిమ పొందవు ఈ రాత్రి అలా ఒకవేళ నీ రాకను సంభవిస్తే మధ్యాకాశంలో మేము అందరం మహిమ స్వరూపంగా కలుసుకునే యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవనాశీర్వాదాలు సదాకాలం మనకు మన కుటుంబాలకు మహర్షి గారికి వాళ్ళ కుటుంబానికి పోయండి
భక్తుల్లో చేరుగా. నిస్సి వచ్చాడంట కదండి, నిస్సి నిస్సి వచ్చాడంట ఇవాళ గెస్ట్ గా. వీడియో మీకు పంపిస్తా ఇప్పుడు, పోస్ట్ చేస్తాను మీకు. వేశారా క్రీస్తు జననం? మన రాగమాలిక ప్లే చేసాం సార్. ఏమన్నాడు? చాలా హ్యాపీ అయ్యారు సార్ ఆయన. అప్పుడు పాడేటండి ఏమండి. మహర్షి గారు నన్ను చాలా సపోర్ట్ చేశారు స్టార్టింగ్ లో, బైబుల్ టీచింగ్ కూడా ఇచ్చేవారు కదా. అవునండి, నన్ను ఆశీర్వాదం ఇస్తారు మహర్షి గారు. ఇలాంటి పెద్దలందరూ నన్ను చాలా సపోర్ట్ చేశారు, చేసి ఈ స్థాయికి వాళ్ళందరూ కారణం అని చెప్పారు. సార్ నిస్సి అంటే నా బ్రతుకు దినములు పాడారు ఆయన సార్. మొన్న పాడేది సార్ చిన్నప్పటి నుండి తెలుసు మాకు, అలా పాడిస్తూ ఉండేవాడి. ఆ క్రీస్తు జన్మం అంటే 25 నిమిషాల పాట, స్వరం రాకపోతే రాదు, పాడలేరు. నిశ్చయడు నిశ్చి జానా, నిశ్చి జానా, నిశ్చి జాన్. ఓకే, మా తన లండన్ మిషన్ వచ్చాను కొడుకు, ఆయన ఏమన్నా చిన్నప్పటి నుండి తెలిసిన చిన్నోడు చిన్నోడు కదా, చిన్నోడు చిన్నోడు బాగా చిన్నోడు, అప్పటి నుండి నేర్చుకుంటూ అలాగా 25 మినిట్స్ సాంగ్ నోట్స్ రాసుకోకపోతే పాడలేరు. 8 రాగాలు. తిమ్మతి గారు ప్రయత్నండి, అయిపోయిన తర్వాత మీరు నడుపుతుందండి. పర్వాలేదు, రేపు వెళుతాం సార్, రేపు వెళుతాం, ఎంత సెలెక్ట్ చేసుకోండి, రేపు వెళుద్దాం. ఓకే అండి, గుడ్ నైట్, కిరణ్ వస్తా, బాయ్ అండి. ఆ వీడియో ఆ లింక్ పంపండి నాకు, పంపిస్తా అండి. అలాగే, ఓకే రైట్.